నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? చెట్కూరి ఆంజనేయులు గౌడు. సార్ ఏం చేస్తుంటారు? మేము బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ సార్ చెప్పండి. సార్ మీ ఓటు ఎవరికి ఇద్దాం? అభివృద్ధి ఏది జరిగితే దానికి వేయాలనుకుంటున్నాం. అభివృద్ధి మరి ఏం జరిగింది అనుకుంటున్నారు? మా ఇప్పుడు మేము చూసిన దాంట్లో టిఆర్ఎస్ అభివృద్ధి జరిగింది. ఏంటిదంటే విషయము, నేను 79 నుంచి నాకు కొన్ని విషయాలు తెలుసు. అప్పటి నక్సలిజం నాయకులు ఎత్తిపోతల పథకం రావాలన్నారు. అది ఎట్లుంటుందో మాకు తెలియదమ్మా. ఇవాళ మేడిగడ్డ నుండి కాళేశ్వరం జలాలు వచ్చినాయి కాబట్టి పచ్చదనం అనేది నేను ఆంధ్రప్రదేశ్లోనే చూసిన బిజినెస్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మన తెలంగాణలో స్వచ్ఛమైన హరితహారము, పింఛన్లు, మా గౌడ సంఘానికి పింఛన్లు, బీడి కార్మికులకు పింఛన్లు, వృద్ధులకు పింఛన్లు, చాలా అభివృద్ధి జరిగింది. నా వరకైతే టీఆర్ఎస్ఏ చాలా ముఖ్యంగా మళ్ళా గెలవబడేది కూడా టీఆర్ఎస్ఏ. మా కేటీఆర్ను దీక్కునే వ్యక్తులు ఇక్కడ లేరు. కాదు, ఎప్పుడు అనుకున్నాము 79 నుంచి మేము పోరాడంగా ఇప్పుడు వచ్చింది స్వచ్ఛమైన తెలంగాణ. అది మాకు చాలా సంతోషము. మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది త్వరలో. మళ్ళా మా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఓకేనా సార్? ఒక్క మాటలో కేటీఆర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? కేటీఆర్ డాన్. ఒక్క విద్యార్థి యువకునిగా పోయి విదేశాలలో అమెరికాలో పనిచేసి ఇవాళ ఒక లీడర్గా తిరుగుతుందంటే మాకు చాలా ఫేత్ ఉంది. సిరిసిల్ల రాజన్న, సిరిసిల్ల జిల్లా అంటే చాలా విలువైంది. కేటీఆర్ అంటే ప్రపంచం అంతా తెలుసు. కేసీఆర్ తర్వాత కేటీఆరే తెలుసు. ఒక నిరుద్యోగిగా పోయిన వ్యక్తి ఇవాళ ఒక లీడర్గా ఉన్న దేశాలు అమెరికా, జర్మనీ, అన్ని దేశాలకు పోతుండే అంటే మనకు చాలా గొప్పతనం అది. ఎక్కడ పోయిన డైమండ్ వజ్రం నీ అక్కడ చీకట్లో పెట్టినా కానీ అది మెరుస్తూనే ఉంటుంది. ఒక లీడర్ అవగాహన. నమస్తే. మీ పేరమ్మా? ఒడ్డపల్లి రాజేశ్వరి. ఏం చేస్తుంటారు? మీడియం చెప్తా. అమ్మ మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకన్నమ్మా? ఆయన డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కదా. డబుల్ బెడ్రూమ్ వచ్చింది? వచ్చింది. డబుల్ బెడ్రూమ్ రాకముందు ఎలా ఉన్నారు? ఆయన పెట్టిన బుక్స్ తోటే ఉండు. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? సపవనిత. మీరేం చేస్తారు? బిడ్డి చేస్తారు. అమ్మ మీ ఓటు ఎవరికి ఇద్దాం? కేసీఆర్ కస్తుంది. ఎందుకన్నా? డబుల్ బెడ్రూమ్ వచ్చిందండి. డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది అమ్మ? ఇప్పటికైతే బాగానే ఉంది. మరి గతంలో మీకు సొంత ఇల్లు లేనప్పుడు ఎలా అనిపించింది? ఇక ఇబ్బంది అనిపించింది. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇక గీత కిరాయిలు కట్టుడు, చేసుడు, అన్నిటికీ ఇబ్బంది అనిపించింది. కష్టమైపోయేది. కష్టమైపోయేది. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? లత, ఉరగొండ లత. ఏం చేస్తుంటారు? బిడిల్ చేస్తా. బిడిల్ చేస్తుంటారు. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటీ సారి? కేటీఆర్ కి. కేటీఆర్ సరికి. ఎందుకనమ్మా? పింఛన్ ఇస్తుండు. పింఛన్ ఇస్తున్నారు, ఓటు వేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ అంతా ఎలా ఉందమ్మా? అభివృద్ధి బాగుందా? బాగుంది. బాగుంది సార్. మీరు చెప్పండి, అసలు ఇక్కడ కేటీఆర్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ కేటీఆర్ గురించి చెప్పాలంటే గ్రేట్ అని చెప్పొచ్చు. గ్రేట్ చెప్పొచ్చు. ఎందుకంటే ఈమెకు వచ్చే 4000 పెంచాను నా కుటుంబానికి ఎంతో ఆధారం అవుతుంది. ఇది రెంటే, రెంటుకుంటాం. 22 సంవత్సరాలు అవుతుంది ఇల్లు ఉండబట్టి. మీకు డబుల్ బెడ్రూమ్ పథకం ఏమి రాలేదు? అదే మాకు ఒక గుంట జాగు ఉంది, ఆ గుంట వచ్చిందని ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు ఒక్కసారి చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఇక్కడైతే భారీ మెజారిటీతో గెలుస్తారు. తప్పకుండా అమ్మా. 100%. 100%. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే మేడం. మీ పేరు? లావణ్య. మీరు ఏం చేస్తుంటారు? బిడిల్ చేస్తుంటారు. బిడిల్ చేస్తుంటారు. అమ్మ మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకి. కేసీఆర్సీకి. ఓకే. ఎందుకనమ్మా? నాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు సార్. డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది డబుల్ బెడ్రూమ్ రావడం? చాలా బాగా అనిపిస్తుంది. మా సొంత ఇంటి కళ నెరవేరింది మేడం. ఓకే. మరి సొంత ఇంటి కళ అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రావడం అంటే చిన్న విషయం కాదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందంగా ఫీల్ అవుతున్నా. వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ సార్ పుణ్యం అంటూ మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది మేడం. రాకపోయి ఉంటే ఎలా ఉండేదమ్మా? రాకపోయి ఉంటే ఏదో కిరాయితో కిరాయిలలో ఉండేవాళ్ళు. ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఏమో ఇప్పుడు కిరాయిలలో అంటే ఎలా చూస్తారు? అసలు మనకి సొంత ఇంట్లో ఉన్నట్టు ఫెసిలిటీస్ ఉంటాయి అంటారు? ఉండవు. అందులో ఇంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా మాటలు అంటూ ఉంటారు కదా. తాత నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు అన్నదాస్ పరశురాములు. ఏం చేస్తుంటారు? సంచలనం నడుపుకుంటాను. సంచలనం నడుపుతుంటారు. ఎలా ఉంది పద్మశాలికి? ఎలా ఉంది ప్రభుత్వం రాకముందు? ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నది. ఒకప్పుడు ఉరిశాల అని అన్నారు కదా, ఏంటి అసలు నానుడి? అయితే ఉరిశాల అన్నారంటే అప్పుడు జరిగినాయి కాబట్టి అన్నారు. అట్లా చనిపోయారు కదా,
తెలియదు నాకు. అందుకని ఉరిశాలు అంటే అప్పుడు ఉరేసుకొని చనిపోవడము, మనకు మందు తాగి చచ్చిపోవడం జరిగింది కాబట్టి అన్నారు. మల్లేశం. మల్లేశం, మీరేం చేస్తుంటారు? నేను సాంచరణ. సాంచరణ, మీరు చెప్పండి, మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఇక పనులు చేస్తుండే సారు, కేసీఆర్ సార్కి వేస్తాం. కేసీఆర్ సార్కే వేస్తారు. ఈసారి మార్పు కోసం కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ట్రై చేయాలి. వాళ్ళు వస్తారు పోతారు కానీ ఇంకా ఏం లేదు వాళ్ళ గురించి. ఎందుకు ఎందుకు వెయ్యరు? వీళ్ళు పని చేస్తారు కదా, పని చేసే వాళ్ళకే ఇస్తాం. మాకు కూడా వచ్చింది ప్రభుత్వం తర్వాత ఒకటి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, ఏమైంది సార్? మాకే బాగాలేకుండా. ఏమైంది? చెయ్యి పడిపోయండి కొంచెం. ఓకే అండి. ఎంత టైంలో రిలీజ్ చేస్తారు సీఎం రిలీఫ్? ఇక ఇప్పుడు సంవత్సరం అయింది పెట్టినాక ఒక 6-7 నెలలకు వచ్చినాయి. ఈసారికే ఇచ్చిన. మీకు హెల్ప్ అయినాయా మరి అవి? ఎంత మేర హెల్ప్ అయినాయి ఆ డబ్బులు? ఇక ఇక అప్పు చేసినాం కదా, అది తీర్చేసుకున్నా. వచ్చినాక ప్రభుత్వం వస్తే ప్రజలు బాగుపడతారంటారా లేకపోతే కొత్త ప్రభుత్వం బాగుపడతారు? ఎందుకు బాగా ఇట్లా చేసినాక బాగా బాగుపడతారు? చేయండి ఎట్లా బాగుపడంగా. నమస్తే మేడం, చెప్పండి. పేరా? కుక్కల దేవదాస్. ఏం చేస్తుంటారు? మాదా మా కటెస్ బిజినెస్. ఏంటి? పరదలు తయారు చేసిన. సరే సార్, మీరు ఓటు ఎవరికి? మాకు బీఆర్ఎస్. మాకు కేటీఆర్. మాకు మొదటి నుంచి వెళ్ళి బాగుంది కాబట్టి 15 నుంచి సోపతి అట్లా వేస్తాం. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది మా అన్నగారి దయ వల్ల. మరి 19 కాన్సెప్షన్ భగవాన్ మల్లాల వారు వచ్చేసి. మరి అంటే డబుల్ బెడ్రూమ్ వచ్చింది అంటున్నారు, అది రాకముందు రెంటల్కి ఏమైనా కిరాయిగా ఉన్నాయి? చూసుకుంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక ఫ్యామిలీకి సరిపోదు, వీళ్ళు చెప్పేదంతా రూమరు అని చెప్పి ప్రతిపక్షాలు. ఇక బాగా మంది పిల్లలు సరిపోదు, మాకేం లేదు, మేము ఇద్దరు మా ఇద్దరు సరిపోతుంది. సరిపోతుంది ఫ్యామిలీకి అయితే, ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. సరిపోతుంది అక్క. నమస్తే అక్క. నమస్తే. మీ పేరు అక్క? రోజా. రోజా అక్క, మీరు ఏం చేస్తుంటారు? బీడీలు చేస్తాం. బీడీలు చేస్తుంటారు. ఈసారి మీరు ఎవరికి ఓట్ వేద్దాం? కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్ సార్కే ఎందుకనక్క? మాకు చాలా వేసిండు, మాకు ఫెన్షన్ వస్తుంది, మా ఆయన వికలాంగుడు, మాకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిండు కాబట్టి నేను కేసీఆర్నే ఖచ్చితంగా గెలిపించుకుంటాను. కేసీఆర్నే ఖచ్చితంగా గెలిపించుకుంటారు అంటే మీరు చెప్తున్నారు మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని? అసలు డబుల్ బెడ్రూమ్ రాకపోయి ఉంటే ఎలా ఉండేది? అబ్బో చాలా కష్టపడ్డాం. ఇక ఇల్లు ఎంత చిన్నది, బాగంటే బాగా ఇబ్బందులు పడ్డాం. అంత పెద్ద ఇల్లు నేను కట్టలేను అసలు చెప్పాలంటే. అందులో చూసుకున్నప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇంత ఇంట్లో ఇంట్లో ఉంటున్నా అనే ఫీలింగ్ ఉంది నా మనసులో కాబట్టి నేను ఖచ్చితంగా కేసీఆర్నే గెలిపించుకుంటాను నా ఉద్దేశం. నాకు రావడానికి కారణం కూడా మా గడ్డం చందన భగవాన్ గారు కూడా చాలా మాకు సహాయం చేసి ఇల్లు వాళ్ళ కృతజ్ఞత ఇప్పటికి మర్చిపోను వాళ్ళ కృతజ్ఞత కూడా. అంటే పథకాలు పెట్టడం వల్ల ఉపయోగం ఉందంటారా? చాలా వరకు అన్ని చేసిండు కదా, ఏం చేయలేదు. కళ్యాణ లక్ష్మి చేసిండు, ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు 5 లక్షలు చేస్తున్నా అని అన్నాడు, ఇంకెక్కువ పెంచుతాను కూడా అంటుండు. మాకు ఈయన నాకు బిడిలే ఫెన్షన్ వస్తుంది, నాకు చేతు బిడిలు చేయరాదు, కీలవాతం ఉంది, నాకు ఫెన్షన్ వస్తుంది, ఈయనకు వస్తుంది, నేను అవిడితోనే తింటున్నా, నేను అవిడితోనే బతుకుతున్నా కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్క నేనే కాదు కదా. చాలా చేసిండు, ఏం చేయలేదు. అంతకుముందు ఏం చేసిండు ఇంతగానో, ఇప్పుడైతే చాలా చేసిండే నా ఉద్దేశం ఇది. చాలా చేసిండు, ఇంకా ఆయన వస్తే ఇంకా చేస్తాడని. తెలంగాణ ఆడబిడ్డగా, సిరిసిల్ల ఆడబిడ్డగా కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇక మా అన్న తండ్రి అన్న స్థానాన్ని ఇస్తా, నేనైతే అంత పెద్ద స్థానాన్ని ఇచ్చేస్తా అంతే, ఇంకేం లేదు. నాకు చాలా చేసిండు. అమ్మ నమస్తే. అమ్మ మేడం. మీ పేరు మేడం? అంబిక. అంబిక, బీడీలు చేస్తాం. బీడీలు చేస్తుంటారు. ఈసారి మీరు ఓటు ఎవరికి ఇద్దాం అనుకు? కేటీఆర్. ఎందుకనమ్మా కేటీఆర్కి? అన్ని మంచి పనులు చేస్తాడు. మాకు డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటూ కూడా రాలేదు. ఇప్పుడు 2 లక్షల కిందకి పట్టకాయదం ఇచ్చిండు, మాకు అంత మంచి పని చేస్తాడని మంచిగా అనిపిస్తుంది అందుకే. సార్ నమస్తే. సార్ చెప్పండి. అమ్మా మీ పేరు సార్? నా పేరు సింహరాజు శ్రీనివాస. శ్రీనివాస్. మేము అవసరంలో అమ్మా, మేము బంగారు పని చేసుకుంటూ బతుకుతామమ్మా. మేము ఇతడు ఇక కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి వేద్దామని అనుకుంటున్నాను అమ్మా. ఈ మధ్య నాకు 100,000 రూపాయల లోన్, బీసీ లోన్ వచ్చింది. నాకు ఇది ఎంతో ఆసరా అయింది. ఈ టైంలో కుల వృత్తులన్నీ దెబ్బతిని ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాను. అటువంటి టైంలో నన్ను భగవంతుని తరక కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నన్ను కాపాడినట్టు అనిపించింది. అందుకనే నేను టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని అనుకుంటున్నాను, కేటీఆర్ గారిని గెలిపిద్దామనుకుంటున్నాను.
కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను. ఇప్పటికైతే నన్ను ఆదుకున్న దేవుడు అమ్మ వాళ్ళు, వాళ్ళు ముగ్గురు నాకు దేవునితో సమానం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు సార్? సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? మేము లేబర్. లేబర్ సార్ చెప్పండి, ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగుంది మేడం. ఈ ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నారు? సంతోషంగా ఉన్నారు. మీరు ఎవరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? నేను కేసీఆర్కి, కేటీఆర్కి ఇస్తున్నాం. సార్ మరి చూసుకుంటే మార్పు కోసం బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ ట్రై చేయొచ్చు కదా? మార్పు జరిగింది కదా మేడం, మాకు సిరిసిల్లలో అయితే మార్పు జరిగింది. మాకు 100% జరిగింది. మీకు ఏమైనా పథకాలు ఏమైనా వచ్చాయి? వచ్చింది మేడం, మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ రాకముందు ఎక్కడ ఉండవచ్చు? క్లీన్గా ఉన్నాం, కిరాయికి ఇప్పుడు కిరాయిగా ఉన్నాం. ఇంకా షిఫ్ట్ కాలే, మేము 10-12 సంవత్సరాలు అవుతుంది. మరి 10-12 సంవత్సరాలు మీరు కిరాయికి ఉండి ఒక్కసారి మీకు డబుల్ బెడ్రూమ్ రావడం అంటే సొంత ఇంటి కళ నెరవేరింది? నెరవేరింది. ఎలా ఫీల్ అవుతుంది? సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేమైతే. సార్ నమస్తే. సార్ మీరు ఓటు ఎవరికి వేస్తారు? నాకు మా రోడ్లు మా సిరిసిల్లలో చాలా అభివృద్ధి అయినాయి అని చెప్తుండు. కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుండు. కరెంటు అవి అన్నీ బాగా చేసిండు అని చెప్తుండు. డబుల్ బెడ్రూమ్ వచ్చింది, మాకు ఇల్లు ఇచ్చిండు అని చెప్తుండు. పింఛన్ 4000 చేసిండు అని చెప్తుండు. ఇంకా ఇప్పుడు అతనే వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పెంచుతాడు కదా, అతనే రావాలి అని చెప్తుండు. కాళ్ళు లేని వాళ్లకు బైకులు ఇచ్చిళ్ళు కదా, బ్యాటరీ అవి ఇచ్చిళ్ళు అని చెప్తుండు. చాలామందికి బైకులు వచ్చినాయి. పువ్వు కన్నా హాస్పిటల్లో చాలా ఆపరేషన్లు కూడా జరుగుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా అభివృద్ధి అయింది. పౌడర్లు కిట్టిస్తుళ్ళు కదా, కిట్టిస్తుళ్ళు అని చెప్తుండు. బట్టలు అవన్నీ ఇచ్చిళ్ళు. చాలా వరకు ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది డెలివరీ అవుతుళ్ళు, మంచిగా చేస్తుండు అని చెప్తుండు. ఈసారి కాంగ్రెస్కి వేయచ్చు కదా? నాకు చేతి గుడ్డ అంటే నచ్చలేదు. పువ్వు కమలం గుర్తు కూడా వద్దు. కేసీఆర్ ఎప్పటికీ రావాలి, ఇంకా అభివృద్ధి అవుతుంది అని చెప్తుడు. పువ్వు గుర్తు ఏది కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు. కారు మాత్రం తప్పకుండా ఇప్పుడు చేసిండు, 10 సంవత్సరాల నుంచి ఇంకా చేయాలి అని చెప్తుడు. అందరికీ సహాయం చేస్తాడు కాబట్టి ఆయన ఎప్పుడు రావాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. అమ్మ థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు ఎమ్న, కోడ మెమ్న. అమ్మ ఏం చేస్తుంటారు? బిడిలే చేస్తా. బిడిలే చేస్తుంటారు. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు? కారు గుర్తుకే వేస్తా. కారు గుర్తుకే ఎందుకనమ్మా? ఎందుకంటే కారు గుర్తుకు మా ఆయనకు 4000 పెన్షన్ వస్తుంది, మా ఆయనకు మాటలు రావు. తర్వాత నాకు కూడా 2000 పెన్షన్ వస్తుంది. మన మా కొడుకు యాక్సిడెంట్ అయింది, అట్లా బాగా డబ్బులు అవసరం ఉండే. ఇక అట్లా ఎల్ఓసీ వచ్చింది 175,000. అది కూడా తొందరగా రావాలంటే మా కౌన్సిలర్ గడ్డం భగవాన్ చందన వాళ్ళకు బాగా ఫోన్లు చేసి అంటే తొందరగా వచ్చింది నా కొడుకు. అందుకే తొందరగా ఆపరేషన్ అయి బయట పడ్డాడు. కారు వాంది వాడ డివైడ్ గుద్దుకున్నాడు. మా అబ్బాయా లెక్కలు రాస్తాడు, గుమస్తా పని చేస్తాడు. అందరు బాగున్నారు. మరి మరి కారు గుర్తే రావాలి, అంతే. కారు గుర్తుకే మేము అయితే ఎప్పటికీ మేము కారు మాత్రం మర్చిపోము. ఎందుకంటే ఏ దానికేయం, ఎందుకంటే మాకు బతుకమ్మ చీరలు ఇస్తుండు. అట్లా మామూలు పని చేస్తే కూడా మేము 6 నెలలు మంచిగా చేతి నిండా పైసలు వస్తున్నాయి ఆ బతుకమ్మ చీరలు చేపట్టి. ఆ చీరలు కూడా ప్రతి సంవత్సరం మేము చిన్న బతుకమ్మ రోజు అందరం కట్టుకుంటున్నాం. ఈ సిరిసిల్లలో మాత్రం కంపల్సరీ బతుకమ్మ చీరలే కట్టుకుంటున్నాం చిన్న బతుకమ్మ రోజు. కేటీఆర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారమ్మా? కేటీఆర్ మంచి వ్యక్తి, సిరిసిల్లకు మస్తు చేస్తుండు. ఆయనకే ఓటు వేయాలని మాతో పాటు అందరికీ చెప్పి కూడా మేపిస్తాం ఆయనకే ఓటు. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఈ వార్డుకి మీరు కౌన్సిలర్గా రాకముందు ఎలా ఉంది? మీరు కౌన్సిలర్గా వచ్చాక ఎలా ఉంది? మా మేము రాకముందుకు అభివృద్ధిలో వార్డు చాలా వెనుకబడిపోయి ఉన్నది. మేము వచ్చిన తర్వాత గౌరవ కేటీఆర్ గారి సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే అంటే డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అన్నీ చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందడుగు వెళ్తున్నాం. మొన్న రీసెంట్గా చూద్దా 55 లక్షల రూపాయల వర్క్ సుతా శాంక్షన్ చేయించడం జరిగింది. టెండర్ దశలో ఉండగానే నోటిఫికేషన్ రావడం వల్ల పని ఇంకా కాలేదు. ఈ ఎలక్షన్ కాగానే మళ్ళీ అది వర్క్ సుతా స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ 1 ఇయర్ లోపు మా మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఆలోపు మా వార్డులో 18వ వార్డుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క డ్రైనేజీ కానీ ప్రతి ఒక్క రోడ్డు కానీ కంప్లీట్గా పూర్తి స్థాయిలో
వందకు 100% చేస్తందుకు కృతజ్ఞతతో మేము ఉన్నాం. గౌరవ మంత్రి గారికి చెప్పడం జరిగింది, వారు చేస్తారని మాకు 100% మాట ఇచ్చారు, మేము చేస్తాం అన్నటువంటి ఆశాభావం మాకుంది. ప్రజలనే వాళ్ళు ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి? నీతివంతులు నిజాయితీవంతులైనటువంటి వ్యక్తులను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు జరుగుతున్న కాలంలో పని చేసేటువంటి వ్యక్తులు తక్కువైపోయారు, వాళ్ళ అవసరాలకు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మళ్ళీ తర్వాత కనబడకుండా పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ తరుణంలో గౌరవ మంత్రి కేటీఆర్ గారు అయితే ఏ రకంగా అయితే పనిచేస్తుండో అటువంటి వ్యక్తులకు మనం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. కౌన్సిలర్ స్థాయిలో కానీ, ఎమ్మెల్యే స్థాయిలో కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో కానీ కేటీఆర్ గారు అయితే ఏదైతే చేస్తున్నటువంటి విధానాలకు అనుగుణంగా అందరూ అటువంటి వ్యక్తులకే మన రాష్ట్ర వ్యాప్తంగా అవకాశాలు ఇవ్వాలి అన్ని యొక్క స్థానాలలో కూడా. అలాగే చూసుకుంటే సార్, మరి మీ వార్డులో ఎంతమంది ఓటర్స్ అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఎంతమందికి ప్రభుత్వ పథకాలు అనేవి చేకూర్చారు? మా వార్డులో 2050 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపుగా మా వార్డులో 500 మందికి పెన్షన్స్ వస్తున్నాయి ఆల్రెడీ. అదేవిధంగా ఎల్ఓసీలు కానీ, డబల్ బెడ్రూమ్ అనేది మనం 60 మందికి డబల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఎల్ఓసీలు ఒక 10 మందికి ఎల్ఓసీలు ఇప్పించడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే మేము ఎక్కడ లెక్కనే లేవు, వందలలో నేను వాళ్ళకు ప్రతి ఒక్కరికి ముందుండి నేను సహాయ సహకారాలు మంత్రి గారి దయతోటి నేను ఇప్పించడం జరిగింది. దాదాపుగా మనం మాకు ఈ ఏదైతే 550 కుటుంబాలు మా వార్డులో ఉన్నటువంటి ఇళ్ళకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా గవర్నమెంట్ లబ్ధి అనేది చేకూరింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.